वेलकम टू मी इंटि वंट बाय लक्ष्मी मी इंटि वंटलो ई रोजु अरिसेल नीचल साफ्ट गा टेस्टी गा ईजी गा ए विधंगा प्रिपेर चेसुकोवालनो चेसि चूपिस्तुन्नानु। चाला मंदी अरिसेलु मनकु चेत कादुले सरिगा रावु मन वल्ल कादु अनुकुंटू उंटारंडी, कानी ई वीडियोलो चेप्पिन टिप्स अन्नी फालो अय्यारंटे चाला पर्फेक्ट गा वच्चेस्तायंडी। मल्ली एप्पुडु चेयालन्ना सरे असलु भयपडाल्सिन पने उंडदु, चाला ईजीगा चेसुकोवच्चु। कानी वीडियोलो चेप्पे टिप्स अन्नी फालो अव्वालि, प्रति स्टेप कूडा इंपार्टेंटे, अप्पुडे मनकु चाला साफ्ट वस्तायी अरसलू। अंत का चला टेस्ट उठाई, तपकड़ा ट्रई चयी। ट्रई चर्वा वाई कामेंट रूप में चपेट असल मर्चीपक। इक मन लेटक वीडियो की हेल्पदा साफ्ट उड़े अरसल प्रिपेर चुस्कोड़ा मुझे और केजी रेषन बिह्य तस्कानी। यह रेषन बिह्य तो अरसल चला साफ्ट वस्ताई। इपू बियानी 12 నుంచి 15 గంటల सेप नाबेकोवाली ने नईटा नाबेसा मरस रोज की विधा उ वाटर ने तीसे मल्ल वाटर वेसी कड़गेको विधा चिल्ली गिन्न वेसको चिल्ली गिन्न अलागे पेटेकना को सी मन को आरीपता है बिह्यमने मरी पूर्ति आरीपक मरी मन को तुंदर आरीपाली अंटे विधा काटन क्लात वेसको క్లాత్ తో తుడుచుకున్న మనకు బియ్యం అనేది ఆరిపోతాయి। మనకు బియ్యం అనేది తడిగానే ఉండాలి, పూర్తిగా మనకు డ్రై అయిపోకూడదు, ఫ్యాన్ కింద కాని ఎండలో కాని పెట్టకూడదు। ఈ విధంగా ఒక క్లాత్ లో వేసుకొని బియ్యాన్ని తుడిచేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము। తడి బియ్య పిండితోనే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి। పొడి బియ్య పిండితో రావు, సూపర్ మార్కెట్స్ లో దొరికే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకోకూడదు అరిసెలనేటివి। ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనము చేత్తో అద్దినప్పుడు లైట్ గా అంటుకుంటే సరిపోతుందండి బియ్యం అనేటివి, మరి ఎక్కువ అంటుకోకూడదు। ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసేసుకొని మరపట్టించేసుకోవచ్చు, లేకుంటే మిక్సీ జార్ లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మనము మర పట్టించినా సరే లేకుంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నా సరే తప్పకుండా జల్లించుకోవాల్సిందే అండి। మనం ఎంత మెత్తగా మర పట్టించినా సరే బియ్యం పిండి చూశారు కదా, తడి బియ్యం పిండి అంటే ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది, ఇలా ఉండాలి। ఇప్పుడు ఈ బియ్యం పిండిని జల్లించుకోవాలి, అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి, ఎక్కడే గాని బరక అనేది ఉండకూడదు। మనం ఎంత మెత్తగా ఉంది అనుకున్నా సరే మనకు ఎక్కడో చోట మనకు కొంచెం బరక అనేది ఉంటుంది। ఈ విధంగా పిండిని జల్లించుకుంటున్నప్పుడు కింద పడ్డ పిండిని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది। చూసారు కదా, ఈ విధంగా జల్లించుకుంటూ కింద పడ్డ పిండిని చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి। ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు అరిసెలనేటివి చాలా బాగా వస్తాయి, ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోవడం అలాంటిది ఉండదు। చూశారు కదా బరక అనేది ఉంది కదా పిండిలో, ఈ విధంగా బరక ఉన్న పిండిని పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది, నూకలాగా ఉంది కదా అదంతా కూడా పక్కకి తీసేసుకోవాలి। మిగతా మొత్తం పిండిని కూడా ఇదే విధంగా జల్లించేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి పిండిని। చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి పిండిని, ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని 3 కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను। చాలా మంది అరిసెల్ని కప్ప కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారండి, వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను, చాలా మంది కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో। ఇప్పుడు 1/2 కప్పు నీళ్ళు కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి। బెల్లం లేమన్నా నలకల లాంటివి పీచు అలాంటివి ఉంటాయి కదా, రాళ్ళు కూడా ఉంటాయండి ఒకేసారి, కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి। నీళ్ళు మనము ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టమండి, నీళ్ళు మనము ఎక్కువ వేసుకుంటే పాకం అనేది రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, నీళ్ళు కొద్దిగా వేసుకున్నాం అనుకోండి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది। ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయింది కదా, ఈ బెల్లం నీళ్ళని మనము ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది। ఇప్పుడు పూర్తిగా కరిగిపోయిందండి బెల్లం అనేది, ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను। ఇందులో అయితే పాకం పట్టాలి అనుకుంటున్నామో అందులోకి మనము ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండపాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి। హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండకూడదు, ఎందుకంటే మనకు పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది। ఒకవేళ పాకం తొందరగా వచ్చేసి ముదురు పాకం వచ్చేసింది అనుకోండి మనకు అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి,
మరి లేత పాకం పట్టామనుకోండి మనకు అరిసెలు విరిగిపోతాయండి కాబట్టి మనము వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే చాలా బాగా వస్తాయి చూసారు కదా బెల్లంలో ఎంత డస్ట్ ఉందో ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మొత్తం కూడా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి పాకం చెక్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గిన్నెలోకి నీళ్లు తీసేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి పాకాన్ని కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఆ నీళ్ళలో వేసుకొని చెక్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా బాగుంటుందండి ఒకరే అయితే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడు ఒకదాన్నే చేస్తున్నాను కదా ఇలాగే చేశారంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా నీళ్ళలో పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి పాకము ఈ విధంగా చేతిలోకి రావాలండి చేతిలోకి వచ్చి మనము సైడ్ కి ఈ విధంగా కిందకి పెట్టాం అనుకోండి జారినట్టు అనిపించాలి పాకము ఈ విధంగా పట్టాం అనుకోండి మనకు అరిసెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి పాకం మనకు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అంతే కాదండి బెల్లం కూడా మనము తెల్లగా ఉండే బెల్లం ఉప్పు బెల్లం అని ఉంటుంది అది తీసుకోకూడదు అరిసెలు చేసుకోవడానికి అడిగితే షాపు వాళ్ళే ఇస్తారు ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనము స్టవ్ ని ఆఫ్ చేసేనా పిండి వేసుకోవచ్చు లేకుంటే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా తడి బియ్యం పిండిని వేసుకోవాలి ముందుగా జల్లించుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పిండిని వేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు వేసానండి ఇప్పుడు రెండో కప్పు కూడా వేసుకున్నాను ఈ విధంగా ఒక కప్పు పిండి వేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి ఒకరే చేసేటప్పుడు ఈ విధంగా ఒక కప్పు వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది మూడో కప్పు అండి మొత్తం నేను తడి బియ్యం పిండిని 7 కప్పులు పట్టింది నాకు 3 కప్పుల బెల్లం తురుముకి 7 కప్పుల తడి బియ్యం పిండి పట్టింది పిండి మరి గట్టిగా వచ్చేంత వరకు కలుపుకోకూడదు ఇది నాలుగో కప్పు ఈ విధంగా ప్రతి కప్పు కూడా వేసుకుంటూ ఈ విధంగా ఫాస్ట్ గా కలుపుకుంటూ ఉండాలి ఐదో కప్పు తడి బియ్యం పిండి కూడా వేసుకున్నాను వీడియోని ఎక్కడ నేను మధ్యలో కట్ చేయకుండా మొత్తం నేను ఫాస్ట్ లో పెట్టి చూపిస్తున్నానండి పిండి ఎంత పడేది మీకు కరెక్ట్ గా తెలియాలి కదా ఇది 6వ కప్పు తడి బియ్యం పిండి వేసాను చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత పిండి ఇంకొంచెం జారుగా ఉంది కాబట్టి మరో కప్పు బియ్యం పిండి కూడా పడుతుంది ఒకేసారి ఒక కప్పు బియ్యం పిండి వేయకుండా సగం సగం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇది 7వ కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనకి ఇక పిండి అనేది సరిపోతుంది కరెక్ట్ గా కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా వచ్చేంత వరకు పిండిని వేసి కలుపుకోకూడదు చూసారు కదా పిండి అనేది మనకు ఈ విధంగా కొద్దిగా జారుతూ ఉన్నట్లు ఉండాలి చల్లారిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుంది ముందుగానే మనం పిండి ఎక్కువ వేసేసి గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత పొడిపొడిగా అయిపోతుంది అరిసెలు సరిగా రావు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసము మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ అయినా 2 టేబుల్ స్పూన్ వేసి కలిపేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉన్నానండి కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తున్నాను పిండి అనేది ఈ విధంగా జారుగా ఉండాలి మరి గట్టిగా అనిపించకూడదు ఇప్పుడే ఈ విధంగా నేను పొద్దున్నే చేసి పెట్టేశాను మధ్యాహ్నంకి ఇంకొంచెం గట్టి పడుతుంది మరొక బౌల్లో వేసి పెట్టేసుకున్నాను పైన కొద్దిగా నెయ్యి వేసి పెట్టుకున్నానండి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం చూసారు కదా మధ్యాహ్నంకి కొంచెం బాగా దగ్గర పడింది కదా మనం ముందుగానే ఇంత గట్టిగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ కొద్దిసేపు చల్లారిన తర్వాత మరి దగ్గరగా పొడి పొడిగా పోయే అవకాశం ఉంటుందండి కాబట్టి ముందుగా మనం కొద్దిగా జారుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి 5 నుంచి 10 ఉండల వరకు ఇలా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మొత్తం పిండిని ఒకేసారి ఉండల్లాగా చేసుకోకూడదు పిండి అనేది ఆరిపోతూ ఉంటుంది ఆరిపోయినా సరే అరిసెలు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా పైన ఉండల్ని ఈ విధంగా చేసుకొని అరిసెల్ని ఒక ఆయిల్ కవర్ కానీ బర్ర పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా అరిసెల్ని ఒత్తుకుంటే సరిపోతుంది ఈ అరిసెలు ఒత్తుకునేటప్పుడే మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేట్ చేసుకుంటూ ఉండాలి అరిసెల్ని ఈ విధంగా కవర్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ అరిసెల్ని వేసుకుంటే సరిపోతుంది అరిసెల్ని డైరెక్ట్గా ఇదే విధంగా పెద్దదిగా వేసుకోకుండా ముందుగా చెక్ చేసుకోవాలండి అది కూడా మీకు చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగా వస్తాయండి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇప్పుడు ఒక అరిసెని ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న అరిసెని చేసి వేసానండి
మనకు అరిసెలు సరిగ్గా వస్తాయా లేదా అనేది ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. వెంటనే ఒకే అరిసి వేసుకొని మనం మొత్తం విడివిడిగాపోయింది అనుకోండి ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ విధంగా ఒక చిన్నది వేసి చూస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఈ విధంగా పొంగాలండి. అప్పుడే మనకు అరిసెలు పాడవకుండా చాలా బాగా వస్తాయి అని అర్థము. ఇప్పుడు మనము అరిసెలు ముందుగా ఒత్తి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో అరిసెలు వేసేటప్పుడు ఒక అరిసెని వేసిన తర్వాత ఆ అరిస పైకి తేలిన తర్వాతనే మరొక అరిసె అనేది వేసుకోవాలి. వేసిన అరిస పైకి తేలక ముందే మరొక అరిస వేసాము అంటే రెండు అరిసెలు కూడా అంటుకున్నట్లు వచ్చేస్తాయండి. కాబట్టి ఒక అరిస తేలిన తర్వాతనే మరొక అరిస వేసుకోవాలి. చూసారు కదా అరిస అనేది ఎంత బాగా పొంగుతూ పోరిల్లాగా వచ్చేస్తుందో. ఇలా అరిస అనేది బాగా పొంగుతూ వచ్చింది అనుకోండి, మనం చేసుకున్న అరిసెల పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అండి. మనకు ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు అన్ని అరిసెలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అరిసెలు బాగా ఆయిల్ని పీల్చేస్తాయండి, అలాగే పక్కన వేయకూడదు. ఈ విధంగా మరొక అట్ల కాడతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ని. ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని విడివిడిగా వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే వేడి మీద ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. కాబట్టి ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ ఉండాలి. చల్లారిన తర్వాతనే మనము దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఒకరే చేసుకున్నట్టయితే ఈ విధంగా అట్ల కాడతో ప్రెస్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుందండి. మరొకరు తోడుగా ఉన్నప్పుడు పక్కన మరొక చిల్లులు గిన్నె కానీ లేకుంటే అరిసెలను ఒత్తుకునే పీటలు ఉంటాయండి, దాంట్లో అయినా ఒత్తేసుకుంటూ ఉంటారు. చూసారు కదా అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలాగే మీకు రావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. అరిసెలు బాగా చల్లారిన తర్వాతనే మనము స్టోర్ చేసుకోవాలండి. మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడైనా సరే ఏదైనా టిఫిన్లో కానీ డబ్బాల్లో కానీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి మూత పక్కకు పెట్టాంలే మనకు చల్లారిపోతాయిలే అని మాత్రం చేయకండి, తొందరగా పాడైపోతాయి. ప్లేట్లోనే మొత్తం బాగా చల్లారేంత వరకు విడివిడిగానే ఉండించాలండి. అప్పుడే మనము బాగా చల్లారిన తర్వాత మరొక టిఫిన్లో కానీ ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకొని బాగా మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అచ్చం పూరీలు ఎలా అయితే ఉంటాయో అలాగే వచ్చాయి కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు చక్కెర అరిసెల్ని చాలా సాఫ్ట్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చేసి చూపించేస్తాను. బెల్లం అరిసెలు చేసుకునేటప్పుడు తడి బియ్యం పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో చక్కెర అరిసెలు కూడా అదే విధంగా తడి బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. మళ్ళీ ఇక్కడ నేను బియ్యాన్ని నానబెట్టి దాన్ని మరపట్టించడం ఆ ప్రాసెస్ అంతా ఇందులో చూపించేశానంటే మనకు వీడియో అనేది లెంతీ అయిపోతుందండి. కాబట్టి బెల్లం అరిసెలు ముందుగా పెట్టాను కాబట్టి అందులో చేసుకున్న విధంగానే మొత్తం తడి బియ్యం పిండిని అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేయండి. చక్కెర అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చేస్తాయి. మీరు చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ చక్కెర అరిసెల్లోకి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఒక చిప్ప ఎండు కొబ్బరి 10 నుంచి 12 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ చక్కెర అరిసెలు చాలా బాగుంటాయి. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 కప్పుల చక్కెర వేసుకున్నాను. తర్వాత 1/2 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఇక్కడ నేను ఈరోజు చక్కెర అరిసెలకి కప్పు కొలతలతో చెప్తున్నానండి. కప్పు కొలతలతోనే పిండి అనేది ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. ఇక్కడ 2 కప్పుల చక్కెర వేసుకున్నాం కదా, దీన్ని బట్టి మనము పిండిని కూడా ఎంత తీసుకోవాలని అనేది నేను కప్పుల్లోనే చూపిస్తాను. చక్కెర కరిగిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి నీళ్లు తీసేసుకుని పాకాన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. పాకాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, మరి ఎక్కువ రాకూడదు అలా అని మరి తక్కువ ఉండకూడదు. చూసారు కదా మనకు పాకం అనేది ఈ విధంగా చేతికి రాలేదు కదా. ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి పాకాన్ని. ఇంకొద్దిసేపటి తర్వాత మళ్ళీ నీళ్ళలోకి కొద్దిగా పాకాన్ని వేసుకున్నాను. ఈ విధంగా తీసినప్పుడు మనకు చూసారు కదా ఇలా కనిపిస్తుంది పాకం అనేది, అలాగే చేతికి కూడా రావాలి. ఈ విధంగా చేతికి వచ్చి ఇలా ఉండాలండి. కొద్దిగా ఈ విధంగా జారుతున్నట్లు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటేనే మనకు పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ చక్కెర అరిసెలు. ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి యాలకుల పొడిని వేసుకున్నాను. మొత్తం కలిసిరెట్టుగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని వేసుకోవాలి. జల్లించి పెట్టుకున్నాం కదా తడి బియ్యం పిండి, ఆ బియ్యం పిండిని ఈ విధంగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా కూడా మనకు చాలా ఫాస్ట్గా జరగాలండి. ఇప్పుడు 2వ కప్పు కూడా తడి బియ్యం పిండి వేశాను. ఇక్కడ 2 కప్పుల చక్కెరకి మనకు 6 కప్పుల బియ్యం పిండి పడుతుంది.
అందుకే మీకు ఇక్కడ కప్పు కొలతలతోనే బియ్యం పిండి వేసి చూపిస్తున్నాను. ఇది 3వ కప్పు బియ్యం పిండి. ఇద్దరు ఉన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుందండి, ఒకరు బియ్యం పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకుంటూ ఉన్నామంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. 4వ కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం నాకు ఇక్కడ 6 కప్పుల బియ్యం పిండి సరిపోయిందండి, 2 కప్పుల చక్కెరకి. బియ్యం పిండి అనేది కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, ఒక్కోసారి తక్కువ పడుతుంది ఒక్కోసారి ఎక్కువ పడుతుందండి. తడి బియ్యం పిండి అప్పటికప్పుడు రాదు కాబట్టి ముందుగానే కొంచెం ఎక్స్ట్రానే పిండిని మరి పట్టించుకొని ఉన్నాం అనుకోండి, మిగిలిన పిండిని మనము మురుకుల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకుంటే పప్పు చెక్కలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 6 కప్పుల బియ్యం పిండిని వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని కూడా మనము పిండిని వేసి కలిపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇంకా పల్చగా ఉంది కాబట్టి మరొక కప్పు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. మొత్తం 6 కప్పులు బియ్యం పిండి వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా మనకు దగ్గరకు వస్తుంది. ఇక్కడే మనకు చాలా గట్టిగా ఉండేటట్టు పిండిని కలుపుకోకూడదు, ఈ విధంగా జారుగానే ఉండాలి. ముందుగా పిండి అనేది చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడే అరిసెలు చేసుకోవాలని ఏమీ లేదండి, పూర్తిగా చల్లారిన తర్వాతైనా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మనకు ఇంకొంచెం దగ్గర పడుతుంది ఈ అరిసెల పిండి అనేది. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తానండి. కొద్దిగా చేత్తో తీసినప్పుడు ఉండలాగా చేస్తే ఉండలాగా వచ్చి, అలాగే మనము స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి ఇలా. అప్పుడే మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది, కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా చల్లారిన తర్వాత మనకు ఎంత బాగా దగ్గర పడి ఎంత బాగా ఉండలాగా వస్తుందో, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా ఉండలాగా చేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను, మొత్తం పిండిని కాకుండా. ఈ విధంగా మొత్తం చేసి మనము ఉండలాగా ప్లేట్లో వేసేసుకున్నాం అనుకోండి పిండి అనేది ఆరిపోతూ ఉంటుంది కాబట్టి, కొద్ది కొద్దిగా పిండిని ఇలా ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ కడాయి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది ఆరిపోకుండా చాలా బాగా వస్తాయి అరిసెలు, పిండి అనేది ఆరిపోకూడదు. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బట్టర్ పేపర్ కానీ అరిటాకు కానీ తీసేసుకొని ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా ఒక్కొక్క పిండి ముద్దని తీసేసుకొని ఇలా అరిసెల్ని పల్చగా ఒత్తుకుంటున్నాను. ఎంత పల్చగా ఒత్తుకున్నా సరే అరిసెలు చాలా బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే చేసుకున్నారంటే చాలా సింపుల్గా సాఫ్ట్గా టేస్టీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఆయిల్ కవర్లో ఎన్ని అరిసెలు అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చో అన్ని అరిసెల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క అరిసెని వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ని ఒక సైడ్కి తీసేసుకుని ఇలా తీసేసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాని, వేసిన వెంటనే పైకి రావాలి. అప్పుడే ఆయిల్ వేడినది కరెక్ట్గా ఉన్నట్టు. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనము అరిసెల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అరిసెని ఇలా స్ప్రెడ్ చేసి వేసుకుంటున్నానండి టెస్టింగ్ కోసమే. ఒకవేళ మనము అరిసెలు వేసిన తర్వాత విరిగిపోయినా సరే మనకు ఆయిల్ పాడైపోతుంది కదా, కాబట్టి ఈ విధంగా చిన్న అరిసెని చేసి మనం ముందుగా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన వెంటనే బాగా పొంగుతూ పైకి వచ్చేసింది అనుకోండి అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయని అర్థము. మిగతా అరిసెల్ని ఒక్కొక్కటిగా మనము ఒత్తేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు. ఇక మనకు డౌటే ఉండదు, అరిసెలు చాలా బాగా వస్తాయని అర్థం అండి. ఈ విధంగా వచ్చేసాయంటే చూసారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చేసిందో ఈ అరిసె అనేది చిన్నది. ఈ అరిసెను మనము ఒక ఆట్లకాడ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది.
అరిసెలో ఆయిల్ ని చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ ని ఖచ్చితంగా ఈ విధంగా ఒత్తేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ ని ఒత్తేసుకోవడం కష్టంగా ఉంటే ఒక చిల్లిలు గిన్నె కాని లేకుంటే అరిసెలు ఒత్తుకునే పీటలు ఉంటాయి కదా ఆ పీటల సహాయంతో కూడా అరిసెల్ని ఎక్స్ట్రా ఆయిల్ ని ఒత్తేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క అరిసెల్ని ఆయిల్ లో వేసేసుకొని ఒక అరిసె పైకి తేలిన తర్వాతనే మరో అరిసె వేసుకోవాలి ఒక అరిసె తేలక ముందే మరొక అరిసె వేసుకున్నాం అనుకోండి ఒకటికొకటి అంటుకుంటాయి కాబట్టి ఒక అరిసె పైకి తేలిన తర్వాత మరొక అరిసె వేసుకోవాలి చూశారు కదా అరిసెలు ఎంత బాగా పోరిలాగా పొంగుతున్నాయో ఈ విధంగా పోరిలాగా పొంగాలి అరిసెలు అప్పుడే మనకు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఆయిల్ బాగా వేడై ఉండాలి తర్వాత మనము ఈ అరిసెల్ని వేసేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అరిసెల్ని చేసుకోవాలి ఒక్కొక్క అరిసెను ఈ విధంగా నేను అట్లకాడ సాయంతోనే ఆయిల్ ని ఒత్తేసుకుంటున్నాను ఒక్కరే చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా అనిపిస్తుంది ఇద్దరు ఉన్నప్పుడు మనం చిల్లులు గిన్నె అయినా పెట్టేసుకొని ఇంకొకరు ఒత్తేస్తూ ఉంటే ఈజీగా అయిపోతాయి ఈ విధంగా మొత్తం అరిసెని ప్రిపేర్ చేసుకోవాలి ఈ అరిసెలు చేసిన వెంటనే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అరిసెలు నేటివి మొత్తం అరిసెల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో విడివిడిగా వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి వేసుకోకుండా ఒకదాని మీద ఒకటి వేసుకున్నాం అనుకోండి అంటుకుంటూ ఉంటాయి కాబట్టి విడివిడిగా వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు నెల రోజులైనా అసలు పాడవండి అరిసెలు నేటివి చూసారు కదా అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చేసిన వెంటనే మనకు రోజులు గడిచే కొద్దీ ఈ అరిసెలు అనేటివి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చేట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్